Bollywood star Hrithik Roshan natinchina anni cinemallo ekku mandiki nachina cinema Krish. Ee cinema ni ippatiki TV lo ostunte chinna pedda ane teda lekunda andaru chustuntaru. Ippudu ee Krish franchise lo nalugo part kuda terekekkunundi. Ee project ku sambandhichi oka crazy news B-town vargallo vinipistundi. Hrithik Roshan natinchina Krish franchise ku prapanchavyaptanga abhimanulu unnaru. Ee franchise lo vachina moodu cinemalu manchi hit ga nilichayi. ఫ్రాంచైజ్ లో వచ్చిన ఫస్ట్ మూవీ కోయి మిల్గయ్య 2003లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత 2006లో వచ్చిన క్రిష్ 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల వసూళ్లు చేసే రికార్డులను క్రియేట్ చేసింది. దీని తర్వాత 2013లో రిలీజ్ అయిన క్రిష్ 3 100 కోట్ల బడ్జెట్ తో రూపొంది 400 కోట్ల వసూళ్లు చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో మరో మూవీ రాబోతోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా క్రిష్ 4 కథని సిద్ధం చేశారట. త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ 4 హృతిక్ రోషన్ కలల ప్రాజెక్ట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలని హృతిక్ ప్లాన్ చేస్తున్నారు. అయితే క్రిష్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. కానీ క్రిష్ 4కి రాకేష్ రోషన్ కూడా ఇతరులతో దర్శకత్వం చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకోసం హాలీవుడ్ దర్శకులను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హృతిక్ టీమ్ ఇప్పటికే కొంతమంది హాలీవుడ్ దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరి పేరును ఫిక్స్ చేసి త్వరగా షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.